बुधवार बूड़द गुम्मड़कायू गुरुवार कोबरीकायू इंट वेला कट्टुकुंटे नरगोलालु तोलगिपोताई। यात्र समयमुलंदु मार्गम मध्यन परुंडुनप्पुडु पादरक्षकुलनु तलक्रिंद पेट्टुकोनि पड़कुन्न मृत्युभयं तोलगि सुलभ मार्गमध्यम एर्पड़ुनु। ఎవరికైనా వస్త్రములు ఇవ్వదల్చినప్పుడు రెండు వస్త్రాలను ఇవ్వాలెను। తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకు మరియు అరటిపండు తొడిమలను ఇచ్చే వారి వైపు కొనలు తాంబూలం పుచ్చుకునే వారి వైపు ఉండాలి। ఇద్దరు ఆడపిల్లలకు ఒకే మారు వివాహం చేయవచ్చును, కానీ ఇద్దరు మగపిల్లలకు ఒకేసారి వివాహం చేయకూడదు। కనీసం 6 మాసాలు తేడా ఉండాలి లేదా సంవత్సరం భేదం ఉండాలి। మహిళలు ఉదయాన్నే జుట్టు విరబోసుకొని ఇంట్లో అటు ఇటు తిరగడం చేయకూడదు। ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగది పూజగదిలోకి వెళ్ళకూడదు। ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అసలు చూసుకోకూడదు। ఉదయం నిద్ర లేచిన వెంటనే తమ నుదిటిపైన బొట్టు ఉండేలా చూసుకోవాలి। మీకు భయం కలిగించే ఫోటోలు భయాన్ని కలిగించే జంతువుల ఫోటోలు చూడకూడదు। ఉదయం నిద్ర లేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి। మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిగా చూడటం చాలా మంచిది। ఉదయం నిద్ర కుడివైపు లేవాలని మీ అరచేతులను చూసుకోవడం వలన మీకు అంతా శుభమే కలుగుతుందని అంటారు। ఏ వస్తువు చూడాలి, ఎవర్ని చూస్తే మంచిది అనుకున్న వారు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడటం చేయాలి। పసిపిల్లల హృదయాలు కల్మషం లేనివి, స్వార్థం లేనివి। వ్రతాలు చేసే సమయంలో టెంకాయ చిప్పతో తాంబూలం ఇచ్చేటప్పుడు మూడు కన్నులు ఉండే భాగాన్ని మీరు ఉంచుకొని మిగతా భాగాన్ని మాత్రమే ఇతరులకు ఇవ్వాలి। స్త్రీలు తమ భర్త పిల్లల విషయంలో మంగళవారం నాడు క్షవరము గడ్డము తీసుకోకుండా జాగ్రత్త వహించాలి। ఉప్పు మిరపకాయలు చింతపండు వంటి వాటిని ఎవరికీ చేతితో ఇవ్వకూడదు। ఒకవేళ ఇవ్వాలనుకుంటే కింద పెడితే వాళ్ళే తీసుకుంటారు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, నమస్తే।